హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మ. సాక్స్లతో 10 చిట్కాలు. ముందుగా టిప్ నెంబర్ 1, చూడండి, మనకి అంబ్రెల్లాస్ ఉంటాయి కదండి, ఇవి మనం వర్షాకాలం కాకుండా మిగతా కాలంలో పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో ఇలా మనం సాక్స్ని తొడిగేసి పెట్టామనుకోండి, డస్ట్ పడకుండా నీట్గా ఉంటుందన్నమాట. సాక్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అండి, ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి మొబైల్ ఫోన్ ఉంటుంది కదండి, ఆ ఫోన్ని దీంట్లో పెడుతున్నానండి. ఇలా పెట్టేసుకొని దీనిని మనం ఛార్జర్కి పెట్టేసుకొని ఇలా ఛార్జింగ్ అప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, చూడండి, నేను ఇక్కడ కల్లుప్పు ఉంటుంది కదా, అది సాక్స్లో వేస్తున్నానండి. వేసేసి మనం ఇలా కట్టేసుకొని మనకి ఈ కడాయిని వేడి చేసుకొని, కడాయిలో మనం ఈ దీన్ని ఉప్పుని వేడి చేసుకొని, ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు వాపు వస్తుంది కదండి, అక్కడ మనం ఇలా అద్దుకున్నామనుకోండి, స్వెల్లింగ్ అనేది చక్కగా తగ్గిపోతుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఈ సాక్స్లో మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా కూల్ ప్యాక్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, మొబైల్ ఫోన్స్ మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామనుకోండి, స్క్రాచెస్ అనేవి పడతాయండి. సో మనం ఇలాగా సాక్స్లో పెట్టేసుకొని పెట్టుకున్నామనుకోండి, ఆ స్క్రీన్ మీద గీతలు అనేవి పడకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, చిన్న చిన్న పర్సుల్లో, హ్యాండ్ బ్యాగ్లో మనం స్పెట్స్ బాక్స్తో సహా పెట్టుకోలేం కదండి. సో అలాంటప్పుడు ఇలా సాక్స్లో పెట్టుకొని పెట్టుకున్నామనుకోండి, స్పెట్స్ మీద గీతలు అనేవి పడకుండా నీట్గా ఉంటుందన్నమాట. వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7, చూడండి, ఇలా స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ని మనం సాక్స్కి గ్లూగన్ తోటి ఇలాగా అతికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా చేతికి వేసేసుకొని టైల్స్, కిచెన్ కౌంటర్టాప్ చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, చూడండి, పాత సాక్స్లు ఉంటాయి కదండి, వాటిని ఇలాగ మనం చేతికి తొడిగేసుకొని కిటికీ గ్రిల్స్ కానివ్వండి లేదంటే డోర్స్ కానివ్వండి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం సరపు నీళ్ళలో ఇలా హ్యాండ్ని డిప్ చేసి తుడుచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, బట్టల సబ్బు ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ మనం సాక్స్లో పెట్టేసి బట్టలు ఉతికామనుకోండి, చేతికి అంటకుండా మనకి సబ్బు వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కొంతమందికి బట్టల సబ్బు పడదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 10, చూడండి, ఇంట్లో ఇలాగ మిగిలిపోయిన సబ్బు ముక్కలు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా సాక్స్లో వేసేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని చక్కగా హ్యాండ్ వాష్కి యూస్ చేసుకోవచ్చు, లేదంటే సింక్ కానివ్వండి, వాష్ బేసిన్ కానీ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.